ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈరోజు కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే సినిమా ఈ వెంకటేశ్వరమి సన్నిధిలో స్టార్ట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజ్ గారు మమ్మల్ని ఆశీర్వదించి ఫస్ట్ క్లాప్ కొట్టడం చాలా 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 ఆనందంగా ఉంది. అలాగే అనిల్ రావుపూడి గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేయడం, మా సాయి కుమార్ గారు ఎప్పుడూ మమ్మల్ని ప్రోత్సహించే సాయి కుమార్ గారు స్విచ్ ఆన్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా మిత్రులందరూ మమ్మల్ని, నన్ను మా కాంబినేషన్లో వచ్చిన చుట్టాలబ్బాయి సినిమాని మీరు ఎంతో ఆదరించారు, జనాల ముందు తీసుకెళ్లారు. ఈ సినిమా కూడా అద్భుతంగా స్క్రిప్ట్ కుదిరింది. స్క్రిప్ట్ ఎంత బాగా నచ్చింది నేను చెప్పడం కంటే మా నాది గారు ఉన్నారని చెప్తే బాగుంటుంది. హిల్లీరస్ కామెడీ అండి ఈ కృష్ణాపురం బృందావనం. దీనికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే మా ఆది, మా కాంబినేషన్లో వచ్చిన చుట్టాల అబ్బాయి, చాలా రోజుల నుంచి మీ ఇద్దరం సినిమా చేద్దామని అనుకుంటున్నాం, ఎన్నోసార్లు ఎన్నో స్క్రిప్ట్లు అనుకున్నాం, ఈసారి స్క్రిప్ట్ బాగా కుదిరింది. ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరికి లక్క కుదిరింది, సమయం రావాలంటారు కదండి, ఆ సమయం వచ్చింది ఎన్నో రోజుల నుంచి. మా ఆది సాయి కుమార్ పక్కన దిగంగన సూర్యవంశీ, మేము చాలామంది హీరోయిన్ని ఈ సినిమా కోసం, ఈ స్క్రిప్ట్ కోసం, ఎందుకంటే హీరోయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. తనకి బాంబే వెళ్ళి కథ చెప్పి ఒప్పించి మళ్ళీ మా సినిమా ఒక జనాల్లోకి రావాలంటే ఒక మంచి హీరోతో పాటు హీరోయిన్ ఉండాలని చెప్పి ఖర్చుకి ఎలాంటి వెనకాడకుండా మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా స్టార్ట్ అయిందంటే బికాజ్ మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు అండ్ మా నరసింహ గారు, వీళ్ళిద్దరే నాతో పాటు దరిదాపుగా ఒక సంవత్సరం నుంచి ట్రావెల్ చేస్తున్నారు ఈ సినిమా చేద్దామని. ఈ కథ అంతా బాగా వర్కౌట్ చేసి దీన్ని బాగా డైలాగ్స్ అన్నీ కూడా వర్కౌట్ అయిన తర్వాత ఈ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే టెక్నీషియన్స్ చోటాక ప్రసాద్ గారు, మా డ్రాగన్ ప్రకాష్ గారు, అలాగే రామ్ అని ఒక అబ్బాయి ఈ సినిమాకి బాగా మాటలు రాశారు, అలాగే మా శ్యామ్ మేం ఫేమస్ అనే సినిమా చేశాడు డిఓపిగా, చాలా మంచి టాలెంట్ ఉన్న యంగ్ డిఓపి. కొంచెం యంగ్ జనాలకి ఎలాంటి విజువల్స్ బాగుంటాయో అలాంటి ఒక టేస్ట్ ఉన్న పర్సన్. ఇంకా నేను మళ్ళీ తప్పకుండా ఈ సినిమా తర్వాత మాట్లాడతాను, రిలీజ్ ముందు తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మీడియా మిత్రులు ఎప్పుడూ మాకు అండదండలు అందించి మా సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున విచ్చేసిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ యా, కృష్ణ ఫ్రమ్ బృందావనం. సో దిల్ రాజు గారికి, అనిల్ రావుపూడి గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇంత ఎర్లీ ముహూర్తం 8:14కి అయినా టైంకి వచ్చేసి మంచి సక్సెస్ చేశారు ఈవెంట్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాగే మా ప్రొడ్యూసర్స్కి, నరసింహారావు గారికి, శ్రీనివాస్ గారికి, ఒక మంచి స్క్రిప్ట్ కుదిరింది. ఇందాక చదువు చెప్పినట్టు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ చుట్టాల అబ్బాయి తర్వాత నాకు థియేటర్గా మంచిగా బాగా రెవెన్యూ చేసింది సినిమా చుట్టాల అబ్బాయి. సో దాని తర్వాత మళ్ళీ చేద్దాం అనుకుంటుంటే లాస్ట్ ఇయర్ ఒకటి అనుకుని లాస్ట్ మినిట్ వరకు వచ్చి మిస్ అయింది. సో ఈసారి తను కూడా చాలా బాగా చేసుకున్నాడు, మంచి ఎంటర్టైనర్, జాలీగా హ్యాపీగా ఒక మంచి అందరూ ఫ్యామిలీస్తో వచ్చి హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. సో తప్పకుండా మంచి టెక్నికల్ వాల్యూస్తో, మంచి ఆర్టిస్టులతో మేము ముందుకు వస్తాం త్వరలో. నేను జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ అలాగే దిగంగన, తనతో క్రేజీ ఫెలో చేశాను, ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది, తను చాలా మంచి ఆర్టిస్ట్. సో మళ్ళీ తనతో చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అనూప్, దీనికి మ్యూజిక్. సో నేను అనూప్ అందరికీ తెలిసిందే, ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు, ప్యారమే పడిపోయానే, మళ్ళీ కృష్ణ ఫ్రమ్ బృందావనం అనూప్ చేయడం. సో ఒక లక్కీ ఇది అనొచ్చు అనూప్. సో మంచి సాంగ్స్ ఇవ్వాలి, సో మంచి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అనూప్ వింటున్నావేమో, నువ్వే మంచి సాంగ్స్ ఇవ్వాలి. ఇవాళ అనూప్ బర్త్డే కూడా, సో హ్యాపీ బర్త్డే. వాళ్ళు మదర్ దగ్గరికి వెళ్ళేసి వస్తానన్నాడు, కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు, మార్నింగే ఫోన్ చేసి 6:00కి. సో యా, సో హ్యాపీ బర్త్డే అనూప్. అండ్ అలానే మంచి మంచి టెక్నీషియన్స్, మా ఎడిటర్ చోటా ప్రసాద్ గారికి,
ఫైట్స్ జగన్ ప్రకాష్ గారికి. సో కెమెరా శ్యామ్, సో మంచి టెక్నీషియన్స్తో ఇంకా మంచి మంచి ఆర్టిస్టులతో త్వరలోనే అన్నీ కూడా అనౌన్స్ చేస్తాం. సో మీ ఆదరణ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ ఫ్రమ్ బృందావనం. ఈ సినిమా చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వీరభద్రం సార్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది. దిస్ ఇస్ ఆర్ సెకండ్ ఫిల్మ్ టుగెదర్. క్రేజీ ఫెలో వాజ్ అ జాయ్ రైడ్ ఐ లవ్డ్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ సో వెల్ అక్సెప్టెడ్ ఐ థింక్ ఎవ్రీ వన్ హూ వాచ్ ద ఫిల్మ్ ఎంజాయ్డ్ ఇట్ సో వీఆర్ హోపింగ్ దిస్ వన్ టు బి మచ్ మచ్ బెటర్ యాజ్ అ సెకండ్ అసోసియేషన్ టు ఆర్ ప్రొడ్యూసర్స్ ఆల్ ద టెక్నీషియన్స్ everyone who's come today. Sai Kumar sir, thank you so much. Very good to have you today. And Anil sir, Dilraju sir, everyone, thank you so much for your presence. And to the media especially, we need your support very, very much. Thank you. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. మేము మన వీరభద్రం గారితో 1 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము. నరసింహ నా పేరు నరసింహ. వీరభద్రం గారిని మేము 1 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఆయనతో ఆయన డెడికేషన్ మాకు బాగా నచ్చింది. మన ఆదిగాడితో సినిమా చేయాలని మేము చాలా ప్లాన్ చేస్తున్నాము. చాలా బాగా స్క్రిప్ట్ వచ్చింది. మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చిన గెస్ట్లు దిల్ రాజు గారికి, అనిల్ రావుపూడి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా కృష్ణా ఫ్రమ్ బృందావనం ప్రారంభోత్సవానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మన సాయి కుమార్ గారు ఇక్కడికి వచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అండి. ఇది మేము ఆది గారికి లాస్ట్ 6 మంత్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. మంచి స్క్రిప్ట్ అందించారు. ఆది గారు బాగా నచ్చింది, మాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ సినిమా హైదరాబాద్ అండ్ రాజమండ్రి అండ్ దుబాయ్లో షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నామండి. నెక్స్ట్ మీరందరూ మాకు బాగా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్యామ్ దుప్పటి. దీనికి డిఓపిగా పనిచేస్తున్నాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ టీమ్తో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మంచి విజువల్స్ ఇస్తాను, మీ సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ. నా పేరు రాము అండి. ఈ సినిమాకి మాటలు రాశాను. యాక్చువల్గా నాకు కామెడీ రాయడం అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకు చాలా ప్యాషన్ కామెడీ రాయాలని. వీరభద్రం గారు నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చి నా ఒక ప్యాషన్కి నాకు న్యాయం చేశారు. చాలా బాగా వచ్చిందండి. హిలోరియస్ కామెడీ ఉంటుంది మూవీ అంతాను. ఈ అవకాశం ఇచ్చిన చౌదరి గారికి, మొత్తం ఎంటర్టైన్కి చాలా థ్యాంక్స్. శుభోదయం, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ఆది చెప్పినట్టు దిల్రాజు గారికి, అనిల్ రావుపూడికి, ఎందుకంటే తనేమో స్క్రిప్ట్ టెన్షన్లో బిజీగా ఉన్నాడు, అలాగే దిల్రాజు గారు మీకు తెలిసిన విషయమే. సో కానీ వాళ్ళు అడిగిన వెంటనే ఆశీర్వదించడానికి వచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్స్. అలాగే చుట్టాల అబ్బాయి, నేను ఆది ఎప్పుడు చేస్తాం అనుకున్న టైంలో ప్రేమ కావాలతో మొదలైన వాడి ప్రయాణంలో చౌదరి మంచి స్క్రిప్ట్తో రావడం, మేము చుట్టాల బై చేయడం, అది ముఖ్యంగా బిఎన్సి సెంటర్స్లో చాలా బాగా చేసింది. బేసిక్గా చౌదరి ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టపడతాడు. ఆ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలే తీస్తూ ఉంటాడు. సో మళ్ళీ వాడి కాంబినేషన్లో ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ మంచి స్క్రిప్ట్తో రావడం, దానికి మళ్ళీ మా అనుప్రూవెన్స్. ఈరోజు బర్త్డే అట, హ్యాపీ బర్త్డే బ్రో. మళ్ళీ అదిరిపోయే సాంగ్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఆదికి మ్యాక్సిమం బెస్ట్ సాంగ్సే, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమే తను ఇవ్వడం జరిగింది ప్రేమ కావాల దగ్గర నుంచి. సో మళ్ళీ ఇన్నాళ్ళకి వాళ్ళ కాంబినేషన్ కుదిరింది. అలాగే ఇప్పుడే చెప్తున్నారు ఆయన ప్రేమ కావాలకి పనిచేశారని. ఆదికి ఫస్ట్ సినిమా నిజంగా వేర్ మిస్సింగ్ వెంకట్ గారు. సో గౌతమ్ రాజు గారు, సో వెంకట్ గారికి, ఆ టీంకి మొత్తానికి, వాళ్ళకు కూడా ఆదిని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడే తెలిసింది ఒకరేమో నరసింహుడు, ఈయనేమో శ్రీనివాసుడు, ఈయనేమో వీరభద్రుడు, వీడేమో ఆదిత్యుడు. సో ఈ నలుగురు కాంబినేషను ఈ ఇక్కడ ఇక్కడ కొండ మీదే ఉన్నాం. ఏదో తిరుపతి కొండ మీద ఉన్నట్టు కాకతీయ కొండ మీద ఉన్నాం, హిల్స్. సో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో, కళామతల్లి ఆశీర్వాదంతో, ఎందుకంటే ప్రతిదీ
మనసా వాచా కర్మన మనం చేసే ప్రయత్నం మనం చేస్తాం, కానీ ఫైనల్గా మీరే కాబట్టి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఛానల్స్ వాళ్ళకి, నా తోటి కళాకారులకి అందరికీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, వచ్చిన మిత్రులకి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఒక మంచి స్క్రిప్ట్తో, ఒక మంచి టెక్నీషియన్స్తో, ఒక మంచి హీరోయిన్తో, సో ఒక మంచి టీం కూడా, ఇంకా క్యాస్టింగ్ ఫైనలైజ్ అవుతుంది, క్యాస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బేసిక్గా మంచి ప్రొడ్యూసర్లు దొరికారు ప్యాషనేట్గా సినిమా తీయాలని. మళ్ళీ ఇంకోటి తెలిసింది, ఇప్పుడు వాళ్ళకి బాధ్యత ఇంకా పెరిగింది, ఎందుకంటే ఇప్పుడే తెలిసింది ఈయన హైదరాబాద్ అయితే ఈయన శ్రీకాకుళం అని. అలాగే ఇంకో లింక్ బరంపురం కూడా ఉంది, సో ఇది మీ సినిమా నాది, ఇంకా మీ అబ్బాయిలాగే మీరు. సో ఒక మంచి కాంబినేషన్. ఒకటే ఏంటంటే నన్ను ఇంతవరకు డేట్స్ అడగలేదు, సో మరి ఉన్నానో లేదో తెలియదు. సో టైటిల్ కూడా చాలా బాగుంది, రెండు సూపర్ హిట్ సినిమాల్ని కలిపాడు కృష్ణ ఫ్రమ్ బృందావనం. సో బ్యూటిఫుల్గా పాజిటివ్, అండ్ ఆది పోస్టర్ చూస్తుంటే కూడా చాలా జాయ్ఫుల్గా, అదే వీరభద్రం క్యారెక్టర్ అనమాట. సో వీరభద్రం కూడా ఇందులో ఏదో డ్యాన్స్ గేమ్స్ చేస్తాడు. సో ఒక ఈ మంచి ప్రయత్నాన్ని ఈరోజు ఇలా శ్రీకారం చుట్టడం, మీరందరూ రావడం, ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. జూన్లో నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతోంది, సో తప్పకుండా మీ అందరి ఆదరాభిమానాలు ఉండాలని, అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్.